భజన సంగీత 91:5 కీర్తనలు 91 ఐదో వచనము. కీర్తనలు 91:5 రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాధముకైనను. 6 చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్న మందు పాటు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. లార్డ్ సండే కో బతాయే దేనా కి అప్నా తుమ్ రాత్ కో భయసే. లార్డ్ సండే రోజు చెప్పినట్టుగా మీరు రాత్రి వేళ భయము కందను. రాత్ కో భయసే నహీ డరేగా. రాత్రి నందు భయముకు మీరు భయపడకండి. ఔర్ నా ఉస్ దిన్ దుపార్ జో తీర్ జో ఉడతే హై ఉస్సే నహీ. పగటి వేళల బాణకైనను మీరు భయపడకండి. ఓ సమయ మే మే ఐసా ఉస్ వచన్ కో ఐసా లియే ఏక్ సమయ మే కి హమారే గావ్ మే బహుత్ జాదూ టోనా కర్తే. ఒక సమయంలో ఆ వచనాన్ని నేను ఎలా తీసుకున్నానంటే మా యొక్క ప్రాంతంలో వాళ్ళు అక్కడ మాట మంత్రము చేసేవాళ్ళు. లార్డ్ బోల్తే నాకు నైట్ మే బుడి శక్తికు బహు శక్తి హో జాతా హై. రాత్రి వేళ లార్డ్ చెప్పిన ప్రకారము అపవాదికి శక్తి ఎక్కువ ఉంటుంది, బలం ఎక్కువ ఉంటుందని చెప్పినట్టుగా లార్డ్ ఏవి బతాయే కి దీన్ మే భీ రహతా హై వో శక్తి ఉస్కో. డే టైంలో రోజు కూడా ఆ శక్తి ఆ ప్రభావము అలాగే ఉంటుంది అని చెప్పారు. తో హమేషా హమ్ జబ్ గావ్ మే జాతే థే తో హమే సబ్ లోగ్ బోల్తే థే తుమ్ నైట్ మే మత్ జానా కిధర్ భీ. ఇప్పుడు నేను నా ఊరికి వెళ్తున్నప్పుడు అందరూ చెప్పేవాళ్ళు రాత్రి వేళ మీరు ఊరు వెళ్ళొద్దండి అని. తే వచన్ మే దేఖా తో ఐసా రాత్ కో లార్డ్ కా వచన్ బోల్తా నా రాత్ కో భయసే మత్ డర్నా. కానీ ఇక్కడ వాక్యం అయితే చెప్తుంది రాత్రి వేళ భయము పడకండి అని వాక్యం చెప్తుంది. మే ఐసే నైట్ మే జబ్ మే బాహర్ జాతా తో సబ్ లోగ్ బోల్తే థే తుజే డర్ నహీ లగ్తా. కానీ నేను ఎప్పుడైతే రాత్రి వేళ వెళ్తానో అందరూ అడిగేవాళ్ళు నీకు భయం లేదా అని. ఓ ఉన్కో నహీ మాలూమ్ కి ఆ ప్రభు కా బారే మే మే వాలా మేరే సాత్ జో హై నా ఉస్సే ఓన్లీ డర్తా హూ మే. వాళ్ళకి దేవుని గురించి తెలియదు కాబట్టి నేను వాళ్ళతో చెప్పాను నాతో ఉన్నవాడు గొప్పవాడు, నేను దేవునికే భయపడతాను అని. ఐసా కర్కే ఏక్ పరిస్థితి ఐసా లార్డ్ బోల్తే నా పరిస్థితి కో మత్ దేఖో. దేవుడు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా మీకు వచ్చే ఆ పరిస్థితిని మీరు ఎప్పుడు చూడొద్దండి అని. తో ఏక్ పరిస్థితి ఐసా మేరకు నైట్ మే మేరకు అకేలా ఐసా ఖేత్ మే జానా పడా. ఒకరోజు ఒక పరిస్థితి ఎలా వచ్చిందంటే రాత్రి వేళ పొలానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. మేరా జీజాకే అందర్ దుష్టాత్మ ఆగయా తా. మన ఇంట్లో ఒక వ్యక్తికి ఒక దుష్టాత్మ వచ్చింది. తో ఉస్కో లేకర్ ఓ ఖేత్ మే డాల్ దియా తా ఐసా కి జైసా కి లార్డ్ బోల్తే నా ఉస్కో ఇత్నా శక్తి హోతా హై కి ఏక్ ఇన్సాన్ కో మమోడ్ దేతా హూ ఎక్దమ్. అది తీసుకొని ఆ పొలంలో వేయడం జరిగింది. ఆ శక్తి ఎంత బలంగా ఉంటుందంటే ఒక వ్యక్తిని బాధపరిచే విధంగా చేస్తుంది. ఆ వ్యక్తికి ఎలా జరిగిందంటే చనిపోయేలాగా చేశారు అన్నమాట. రిక్వెస్ట్ ప్రార్థన దేవుడికి నేను ప్రార్థన చేశాను. లార్డ్ కా వచన్ బోల్తా హై నా కి రాత్ కో భయసే నా డర్నా. వాక్యం చెప్తుంది కదా రాత్రి వేళ భయపడకూడదు అని. తో మే ఇస్సే కేం డరు కర్కే మేరకు ఐసా ఆయా. మరి ఈ పరిస్థితిలో నేను ఎందుకు భయపడాలి అని నాకు ఈ ఆలోచన వచ్చింది. మే ఐసా హాత్ పకర్కే మే ప్రార్థన కర్నే లగా. ఇలా చేయి పట్టుకొని నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. బహు సారే లోగ్ రో రహే థే. అంత చాలా మంది అక్కడ ఏడుస్తా ఉన్నారు. అక్కడ చనిపోయారు అని చాలా మంది ఏడుస్తా ఉన్నారు. ఒక స్త్రీ వచ్చింది, మీరు ఊరికే ఉండండి అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవుడికి అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చెప్పినట్టుగా రాత్రి వేళ మీరు భయపడకు అని చెప్పింది. और 6 वचन में जो 6 वचन में చెప్పిన ప్రకారం 6 वचन చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యానమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. ఇస్ వచన్ సే మేరకు ఏసిక్నే గయా కరోనా టైం మే బహుత్ సారా లోగ్ మేరే గావ్ కా మత్లబ్ కి బహుత్ రిలేటివ్ వాలే ఫోన్ కరే కి ఇత్నా బీమారీ ఫైల్ రహా హై తూ క్యూ నహీ ఆ రహా కర్కే. కరోనా సమయంలో చాలా మంది మా సంబంధికులు ఫోన్ చేసి చెప్పారు మీరు ఎందుకు ఇక్కడ రావట్లేదు అని చెప్పడం జరిగింది. తో మే ఏకి నై మేరే సాత్ లార్డ్ హై నా.
నాకు ఒకటే నమ్మకం, నాతో దేవుడు ఉన్నారు అనేది. లార్డ్ కా వచన్ బోల్తా హై కి నా తుమ్ జది ముజ్ పే విశ్వాస్ కర్తే హో ముజే పకడే రహతే హో తో కోయి భీ బీమారీ తుమే టచ్ నహీ కరేగా. వాక్యం చెప్పిన ప్రకారము నువ్వు నన్ను పట్టుకున్నప్పుడు, నా వాక్యము నీలో ఉన్నప్పుడు నీకు ఏమి అపాయము కలగదు. జేసే 7 వర్స్ మే లిఖా హువా హై, 7 వచనంలో చెప్పిన ప్రకారం. 7 వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. లార్డ్ కా వచన్ బోల్తా హై కి తుమ్హారే సామ్నే 1000 దైన్య ఔర్ 10,000 భీ గిరేంగే లేకిన్ తు దేఖేగా లేకిన్ తుమే టచ్ నహీ కరేంగే. నీ పక్కన 1000 మంది 10,000 మంది పడినను, నువ్వు అది చూస్తావు కానీ నీకు మాత్రం ఏమీ అవ్వదు. ఓ కరోనా టైం మే మేరా ఘర్ కా సామ్నే ఏక్ వ్యక్తి కో పూరా ఫ్యామిలీ కో కరోనా ఆయా తా. కరోనా సమయంలో నా ఇంటి ఎదుటే ఉన్న ఫుల్ ఫ్యామిలీకి కరోనా వచ్చింది. మరి పడోస్ వాళ్ళే డర్ రే తే భయ్యా తుమ్హారే గేట్ కా సామ్నే హై నా. మా పక్క ఇంటి వాళ్ళు కూడా భయపడ్డారు, మీ ముందరే వాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంటికి ఎదురుగానే ఉన్నారు కదా. హమే ఏక్ హీ విశ్వాస్ తా లార్డ్ మేరే సాత్ హై, నాకు ఒక్కటే నమ్మకం దేవుడు నా పక్షంలో ఉన్నారు, నాతో ఉన్నారు. యహాన్ తక్ కి హమార్ జనానా బహుత్ ప్లేస్ పే కుచ్ జగహ పే గయే థే కామ్ కర్నే కే లియే జహాన్ పే పూరా రెడ్ జోన్ థా. నేను జనానా వెళ్ళినప్పుడు పని చేయడానికి అది రెడ్ జోన్, కరోనాతో ఉన్న ప్రదేశంగా ఉండింది. మేము ఒకటి పట్టుకున్నాము, దేవుడు మనతో ఉన్నాడు, మనకి ఏమీ జరగదు అని. లార్డ్ ఏ వచన్ లాయే హై తో కుచ్ నా కుచ్ ఇస్కే పీచే కారణ హై, జైసే కి పిచ్లే బార్ లాక్ డౌన్ కా పెహలే లార్డ్ వచన్ లాయే థే. దేవుడు ఈ వాక్యం చెప్పారంటే ఏదో ఒకటి కారణం ఉంటుంది. లాస్ట్ టైం కూడా లాక్ డౌన్ టైం లో చెప్పారంటే దానికి ఒక మర్మము కారణం ఉంటుంది. లార్డ్ ఉస్ టైం బి బోలే థే కేర్ఫుల్, అప్పుడు కూడా లార్డ్ చెప్పడం జరిగింది జాగ్రత్త. జబ్బీ బి బార్ వాళ్ళకు నై సమజ్ మే ఆ రాత కి కైసే హో రహే బహుత్ సారే లోగ్ మత్లబ్ మేరే జో పిచ్లే మే పురానే చర్చ్ కో జాతా థా వో లోగ్ పూచ్ రహే థే. బయట ఉన్న వ్యక్తులు కూడా, నేను వెళ్ళే చర్చ్ బిఫోర్ వెళ్ళే చర్చ్ కూడా వాళ్ళకి కూడా తెలియదు ఏం జరుగుతుంది అనేది. కి భయ్యా ఆప్కా బిజినెస్ కైసా హై కర్కే ఐసా పూచే మేరే సే. వాళ్ళు అడిగేవాళ్ళు, అన్న మీ బిజినెస్ ఎలా ఉంది అని అడిగేవాళ్ళు నాకు. మే ఏకి బోలా లార్డ్ హై నా మేరే సాత్. నేను అప్పుడు కూడా ఒకటే పలికాను, దేవుడు ఉన్నారు కదా నాతో. లార్డ్ హమేసా బోల్తే హై కి మేరా వచన్ పకడ్కే ఔర్ మేరే కో జో పకడ్కే చల్తా హై ఉస్కా హాత్ కభీ నహీ ఛోడ్తా హూం. దేవుడు చెప్తున్నారు నా వాక్యము నన్ను పట్టుకుని ఎవరైతే వెళ్తారో వాళ్ళ చేయి నేను ఎప్పుడు విడవను ఎడబాయనని చెప్తున్నారు. లార్డ్ ఈ బోల్తే హై కి సమస్య కుచ్ సమస్య ఆ రహే తో ఉస్ పే ధ్యాన్ మత్ దో. నీకు వచ్చే పరిస్థితి బట్టి నువ్వు దాని మీద దాని మీద ధ్యానం చేయొద్దు, ఫోకస్ చేయొద్దు అని లార్డ్ చెప్తున్నారు. ఇస్కే పెహలే మేరా ఐసా స్వభావ తా వచన్ కమ్ సున్నా సమస్య పే జ్యాదా ధ్యాన్ దేనా. ముందున్న పరిస్థితి నాది ఎలా ఉందంటే వాక్యము తక్కువ వినేది, సమస్య మీద ఎక్కువ దృష్టి పెట్టేది ఉండేది. నన్ను నేను పరీక్షించుకోను, ఎందుకు నా జీవితంలో ఈ స్థితి ఉంది, ఈ యొక్క సమస్య ఎందుకు వస్తుంది అని నన్ను నేను పరీక్షించుకోవడం జరిగింది. వచన మీరు ఇక్కడ వచ్చి వాక్యం పట్టుకుని వెళ్ళకపోతే అది మీ జీవితంలో సఫలం అవ్వదు. జబ్ మేరకు ఐసా ఫీల్ హువా కి నహీ మేరకు భీ వచన్ పకడ్కే ఆగే బఢ్నా హై. నాకు కూడా అనిపించింది నేను కూడా వాక్యం పట్టుకొని ముందుకు వెళ్ళాలి అని. సో సమస్య ఆనే లగా ఓకే, పరిస్థితి రావడం జరిగింది, పర్వాలేదు అనుకున్నా. ఓకే లార్డ్ ఆప్ ఆయనా దేఖ్నే వాలా ముజే నహీ మాలూమ్, పర్వాలేదు దేవుడా మీరున్నారు కదా ఏమవ్వదు అని నేను అనుకున్నాను. జబ్ మే ఐసా కర్కే జబ్ నెక్స్ట్ నెక్స్ట్ కర్కే తో మేరకు బహుత్ సారా ఐసా ప్రాబ్లమ్స్ ఆయా. నెక్స్ట్ నెక్స్ట్ నా లైఫ్ లో నేను ముందుకు వెళ్తున్నప్పుడు చాలా సమస్యలు రావడం జరిగింది. ఏకీ మే పగడ నహీ ప్రభు ఆప్ మేరే సాత్ హై మే ఔర్ కహీ నహీ జాఊంగా మే దాయా నహీ బాయా నహీ మే బహుత్ భటక్ చుకా హూం. నేను ఒకటే పట్టుకున్నాను, మీరు నా తోడుగా ఉన్నారు కాబట్టి నేను కుడికి కానీ ఎడముకు కానీ నేను వెళ్ళాను, నేను చాలా చోట తిరిగి ఉన్నాను, అది చాలు నాకు. లార్డ్ బోల్తే సమస్య జబ్ ఆయే తో సమస్య సే మత్ డరో, సమస్య తుమ్సే డరే. నీకు వచ్చే పరిస్థితి నిన్ను చూసి భయపడాలి కానీ నువ్వు పరిస్థితిని చూసి భయపడొద్దు అని దేవుడు ఎప్పుడు చెప్తా ఉంటారు.